ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్. ప్రారంభమైన నాలుగో దశ పోలింగ్, 9 రాష్ట్రాలు 72 ఎంపీ స్థానాల్లో ఎన్నికలు. నేడు ఇంటర్ బోర్డు ముట్టడికి అఖిలపక్ష నేతల పిలుపు, ధర్నాలో పాల్గొనున్న తెలంగాణ జనసేన నేతలు కార్యకర్తలు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఫొని తుఫాన్, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేసే ఏకైక సీఎం కేసీఆర్, సచివాలయం ద్వారం ఎక్కడ ఉందో తెలియదంటూ బట్టి ఫైర్. పార్టీ సమీక్షలపై దృష్టి పెట్టిన చంద్రబాబు, మే 2 నుంచి ప్రతిరోజు 2 ఎంపీ స్థానాలపై రివ్యూ. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై న్యాయ పోరాటం, రాజకీయ కోణంలోనే అడ్డుకున్నారన్న వర్మ. ఫలించిన సింధు శర్మ పోరాటం, చిన్న కూతురు శ్రీవిద్య అప్పగింత. మే 25 నుంచి జూన్ 4 వరకు ఇంటర్ సప్లిమెంటరీ, పరీక్షల తేదీలు మార్చిన ఇంటర్ బోర్డు. డబ్బులు ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగులను చిత్తకొట్టారు, నిజామాబాద్లో రెచ్చిపోయిన పెట్రోలింగ్ పోలీసులు. పోలవరం పగులపై వైసీపీది విష ప్రచారం అన్న దేవినేని, జగన్పై పందేలు కట్టిన వారు వెనక్కి తీసుకుంటున్నారని కామెంట్. టీఎస్ అసెంబ్లీ స్పీకర్కు ఉత్తమ్ లేఖ, ఫిరాయింపుదారులపై చర్యలకు డిమాండ్. పసుపు రైతులకు గుజరాత్లో అనూహ్య మద్దతు, నామినేషన్ వేసేందుకు సహకరిస్తామన్న స్థానిక రైతులు. విద్యార్థుల ఆత్మహత్యలపై విహెచ్ కంటతడి, సూసైడ్స్ ప్రభుత్వ హత్యలేనంటూ కామెంట్. ఇంటర్ బోర్డు అవకతవకలపై బోర్డు చర్యలు, ఒకరు సస్పెన్షన్, మరొకరికి 5,000 జరిమానా. ప్రణయ్ హత్య కేసు నిందితులు విడుదల, న్యాయం కోసం సుప్రీంకి వెళ్తానన్న అమృత. బంగారం తరలింపులో టీటీడీకి క్లీన్ చిట్, పీఎన్బీ బ్యాంక్ తప్పేమీ లేదని తేల్చిన ఈసీ. ఎలమంచిలో ప్రేమోన్మాది ఘాతుకం, యువతిపై కత్తితో దాడి, ప్రియురాలి మృతి. తెలుగు రాష్ట్రాల్లో వీస్తున్న వేడి గాలులు, ఇవాళ రేపు వాతావరణ హెచ్చరికలు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసిపాప చనిపోయింది, నీలోఫర్ వద్ద తల్లిదండ్రులు బంధువులు ఆందోళన. నాన్న నాతోనే ఉండాలని గొడవ, నెట్లో హల్చల్ చేస్తున్న చిన్నారి వీడియో. అకౌంట్లో 15 లక్షలు ఏవి, రైతులను కేంద్రం దగా చేసిందని రాహుల్ ఫైర్. నేనెప్పుడూ కులం గురించి ప్రస్తావించలేదు, కుల రాజకీయాల్లోకి తన లాగొద్దన్న మోదీ. శ్రీలంకలో ఎదురు కాల్పుల వెనుక ఐసిస్ హస్తం, ఇప్పటి వరకు 106 మంది అనుమానితుల అరెస్ట్. ఇండోనేషియాలో దారుణం, ఓట్ల లెక్కింపులో 270 మంది మృతి. భారీ టార్గెట్ ఛేదనలో చేతులెత్తేసిన ముంబై, హోమ్ గ్రౌండ్లో కోల్కతా గ్రాండ్ విక్టరీ.